كان بقول ఇప్పుడు మేడం ప్రవేశపెట్టారు అధ్యక్ష హోమ్ మినిస్టర్ గారు. అధ్యక్ష, ఒకటి ఈ రాష్ట్రంలో ఇక్కడ జరిగిన అవినీతి అక్రమాలు, రాజధాని పేరిట చేసిన దందాలు ప్రజలందరూ చూస్తున్నారు అధ్యక్ష. దీని మీద అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుందో చూడమని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన సబ్ కమిటీలో నేను కూడా ఒక సభ్యుడిని అధ్యక్ష. ఆ సబ్ కమిటీలో లోతుకి వెళ్లే కొద్దీ కొన్ని నిజాలు చాలా ఆశ్చర్యంగా ఉండేవి అధ్యక్ష. కొన్ని ఆధారాలతో ఉన్నంత వరకు తీసుకుంటేనే 4070 ఎకరాలు వాళ్ళకు కావలసిన వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్గా కొనుక్కున్నారనేది బయటకు వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, కొన్నిసార్లు మనం ఆశ్చర్యపోతాం అధ్యక్ష, అబద్ధాన్ని కూడా గట్టిగా చెబితే నిజమని నమ్ముతారనే సిద్ధాంతంతో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి అదే అనుసరిస్తూ ఉంటారు అధ్యక్ష. మొన్న జరిగిన సభలో కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులు పయ్యావుల కేశవ్ గారు లేచి మాట్లాడుతూ, ఎస్ నేను కొనుక్కున్నాను, తప్పే ఉందని మాట్లాడుతూ ఆయన సలహా ఇచ్చారు అధ్యక్ష. ఆ సలహాను కూడా స్వీకరించమని చెప్పి నేను మీ ద్వారా చెప్తున్నాను అధ్యక్ష. ఆయన ఏమంటారంటే, ఈ బినామీ ట్రాన్జాక్షన్స్ ప్రొహిబిషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయండి, మోడీ గారు తీసుకొచ్చిన యాక్ట్ని, మాకేం అభ్యంతరం లేదు, దాని ద్వారా మీరన్నీ యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు అధ్యక్ష. తప్పకుండా అధ్యక్ష, ఆ యాక్ట్ను కూడా పరిశీలించి అవకాశం ఉంటే దాన్ని కూడా తీసుకోమని చెప్పి సూచిస్తా ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష, చాలా యాక్ట్స్ని తూట్లు పొడిచారు అధ్యక్ష. ప్రధానంగా ఈ ల్యాండ్ సంబంధించి మన రాష్ట్రంలో ఉన్న యాక్ట్స్ని, ఈ రాజధాని ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ఇష్టానుసారంగా విధ్వంసం సృష్టించినట్టుగా చేశారు అధ్యక్ష. అందులో ఈ అసైన్ ల్యాండ్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ యాక్ట్ అధ్యక్ష 1977 అధ్యక్ష. అది కాకుండా ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెంటివ్ యాక్ట్ కూడా ఉంది అధ్యక్ష 1989. దీన్ని కూడా చాలా దుర్వినియోగం చేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ యాక్ట్స్ పరిధిలో కూడా ఏమేమి అక్రమాలు జరిగాయనేది దీనిలోకి తీసుకురమ్మని చెప్పి నేను అభ్యర్థిస్తాను అధ్యక్ష. ఎందుకంటే ఈ గౌరవ చట్టసభలు చేసిన యాక్ట్స్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం, వాటిని దుర్వినియోగం చేయడం అనేది భవిష్యత్తులో దాని మీద చర్యలు తీసుకోకపోతే ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది అధ్యక్ష. ఇప్పుడు మనం కొన్ని చట్టాలు చేస్తాం. ఇప్పుడు అసైన్ ల్యాండ్ సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ పూలింగ్లో మనం ఒక డెసిషన్ చెప్పారు అధ్యక్ష. అసైన్ ల్యాండ్ కొనుక్కోవడమే తప్పు, కొనుక్కుని మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయడం, ప్రభుత్వం తీసుకోవడం అదొక తప్పు. ఈ అసైన్ ల్యాండ్స్ ఇచ్చిన వాళ్ళకి ఒరిజినల్గా ల్యాండ్స్ వాళ్ళకి మధ్యలో వ్యత్యాసం, అంటే వీళ్ళకి కావలసినట్టుగా ఇష్టానుసారంగా గీతలు గీసుకుని రాతలు రాసుకుని వ్యవహారం నడిపించారు అధ్యక్ష. అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఒక లీక్ వీరుడు అధ్యక్ష. గ్రీక్ వీరుల గురించి చెప్పుకున్నట్టుగా లీక్ వీరుడు గురించి చెప్పుకో, ఆయన కొన్ని లీక్స్ ఇస్తారు. ఇప్పుడు కూడా ఇక్కడ సభ జరుగుతుంటే బయట లీక్ ఇస్తాడు, దాన్ని మీడియాలో ప్రచారం చేస్తూ ఉంటారు, అది చూసి ప్రజలు గందరగోళ పడుతూ ఉంటారు అధ్యక్ష. ఇక్కడ కూడా ఏమైందంటే అధ్యక్ష, రాజధాని ఎక్కడ పెట్టాలనే దాని మీద కొన్ని లీక్స్ ఇచ్చి అవి వారి సొంత మనుషులకి సొంత వ్యక్తులకి మేలు చేసే విధంగా చేశారు అధ్యక్ష. ప్రధానంగా నేను మీ దృష్టి క్లుప్తంగా తీసుకొచ్చేది ఏంటంటే, ఏ యాక్ట్స్ అయితే దీంట్లో తుంగలోకి తొక్కారో వాటిని పరిశీలించమని చెప్పి, అదేవిధంగా కొన్నిసార్లు ప్రతిపక్షం ఇచ్చిన అభ్యర్థులను కూడా తీసుకోవాలి అధ్యక్ష. బినామీ ప్రొహిబిషన్ యాక్ట్ని ఆయన చెప్పాడు అధ్యక్ష పయ్యావుల కేశవ్ గారు, దాన్ని కూడా పరిశీలన తీసుకోమని కోరుతూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష. గవర్నమెంట్ రెజల్యూషన్ మూవ్డ్ బై ద మినిస్టర్ ఇస్ బిఫోర్ ద హౌస్. దోస్ హు ఆర్ ఫర్ ద మోషన్, దోస్ హు ఆర్ ఫర్ ద రెజల్యూషన్ ప్లీజ్ సే ఐ. దోస్ హు ఆర్ అగ్నెస్ట్ ప్లీజ్ సే నో. ఐస్ హ్యావ్ ఇట్, ఐస్ హ్యావ్ ఇట్. ద రెజల్యూషన్ ఇస్ అడాప్టెడ్. Now I request the Minister for Education to move the motion for taking into consideration of the Andhra Pradesh Education Act 1982 Amendment Bill 2019 as amended by the Legislative Council. On behalf of Education Minister Adhyaksha, I beg to move that the amendments made by the Legislative Council to the Andhra Pradesh Education Act 1982 Amendment Bill 2019 be taken into consideration. Motion moved. అధ్యక్ష, ఈ ఇంగ్లీష్
బోధన అనేది రాష్ట్రానికి భవిష్యత్ తరాలకి చాలా అవసరం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఉండాలని ఒక నిర్ణయాన్ని ప్రకటించారు అధ్యక్ష. దానికోసం ఏర్పాట్లు చేశారు. గత శాసనసభ సమావేశాల్లో దాని మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఆ బిల్లుని పాస్ చేసి కౌన్సిల్ పంపించడం జరిగింది అధ్యక్ష. దాని మీద కొన్ని అమెండ్మెంట్స్ని కౌన్సిల్ సూచించింది అధ్యక్ష. వాటిని సభ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. ది ఫాలోయింగ్ అమెండ్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ బై ది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫర్ ది ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 అమెండ్మెంట్ బిల్ 2019 లెజిస్లేటివ్ అసెంబ్లీ బిల్ నెంబర్ 62 ఆఫ్ 2019. ఇన్ క్లాజ్ 2 టు ఇంక్లూడ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఆఫ్టర్ సెక్షన్ 7(3)(c) ఆఫ్ క్లాజ్ 2, ది ఆప్షన్ మే బీ గివెన్ టు స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ యాజ్ టు విచ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఇంగ్లీష్ ఆర్ తెలుగు మీడియం ఆర్ మదర్ టంగ్, ఇన్ విచ్ ద స్టూడెంట్స్ ఇంటెండెడ్ టు స్టడీ. ఇన్ క్లాజ్ 3 టు రిప్లేస్ సెక్షన్ 7 సబ్సీక్వెంట్ 4(b)(2) ఇన్ క్లాజ్ 3 విత్ ద ఫాలోయింగ్, ది అటైన్మెంట్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ స్టాండర్డ్స్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ మదర్ టంగ్, ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇన్ క్లాజ్ 4 టు డిలీట్ ద సెక్షన్ 4(b)(2)(a) ఇన్ క్లాజ్ 4. ఇన్ క్లాజ్ 5 ఇన్ క్లాజ్ ఫైవ్ ఆఫ్టర్ ద వర్డ్స్ ఇంగ్లీష్ మీడియం టు యాడ్ ఆర్ తెలుగు మీడియం ఆర్ మదర్ టంగ్ అండ్ టు రిప్లేస్ ద సెక్షన్ 99 ఆఫ్ క్లాజ్ 5 విత్ ద ఫాలోయింగ్, ది స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కోర్సెస్ ఆఫ్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ ఇన్స్ట్రక్షన్స్ బోత్ ఇన్ మదర్ టంగ్ అండ్ ఇంగ్లీష్ మీడియం. అధ్యక్ష, ఈ అమెండ్మెంట్స్ని చేస్తూ కౌన్సిల్ ఇక్కడికి మనకి రికమెండ్ చేసింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, నేను ఈ సభని కోరుతున్నది ఏంటంటే అధ్యక్ష, చాలా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత నిపుణుల నుంచి విద్యారంగంలో నిష్ణాతుల నుంచి చాలా సూచనలు తీసుకున్న తర్వాత చాలా సుదీర్ఘమైన డెలిబరేషన్స్ జరిగిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బిల్లుని ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా ఈ బోధన ఉండాలని దాని మీద ఇచ్చిన సూచనల మేరకు ప్రభుత్వం దీన్ని తయారు చేసింది అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా ఇంగ్లీష్ మీడియంని వ్యతిరేకిస్తూ కేవలం ఇంగ్లీష్ మీడియం బోధన కొంతమందికే ఉండాలి, కొన్ని వర్గాలే ఈ ప్రపంచంలో ఈ గ్లోబల్ లెవెల్లో వస్తున్న పోటీని తట్టుకోవడానికి సిద్ధం కావాలి, పేద వర్గాలు నిమ్న జాతులు దళిత వర్గాలు ఇలా వెనకబడిపోయి ఉండాలనే ఒక దురాలోచనతో మేబీ ఇంగ్లీష్ని వ్యతిరేకించడం ప్రారంభించారు అధ్యక్ష. ప్రారంభించి దాన్ని ఒక ఉద్యమంగా తీసుకురావాలని ఒక ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఎలాంటి ప్రయత్నం అంటే అధ్యక్ష, పూర్వం మన చిన్నప్పుడు చదువుకున్న కథలాగా బ్రాహ్మడు మేకపిల్ల కథ అధ్యక్ష, ఆ కథలాగా తయారు చేసి దీన్ని ఒక ప్రచారం చేశారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తెలుగు పట్ల ఒక కక్ష పెంచుకున్నట్టుగా, తెలుగుని ఈ రాష్ట్రం నుంచి డిజపేర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా అభూత కల్పనలు వారికి నచ్చినట్టుగా ప్రచారం చేయడం, వారి సొంత ప్రసార మాధ్యమాల్లో కానీ వాళ్ళ బాజా భజేంద్రులతో కానీ విపరీతంగా చేయించారు అధ్యక్ష. కానీ ప్రజల నుంచి దీనికి వచ్చిన ఆదరణ, ఇంగ్లీష్ మీడియం కావాలనే ఒక ఆలోచన చివరికి వారినే యూటర్న్ తీసుకునేలా చేసింది అధ్యక్ష. సాక్షాత్ ఇదే సభలో ఆయన ఏం చెప్పారు అధ్యక్ష, 2017లో నేనే ఇంగ్లీష్ మీడియంని కొన్ని పాఠశాలలో తీసుకొచ్చాను, అసలు దానికి ఆర్జున్ నేనే అన్నట్టుగా మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు అధ్యక్ష. పోనీ ఆయన ఏమైనా మనసు మార్చుకున్నాడేమో, మంచి కోసం ప్రయత్నం చేస్తున్నాడేమో, ఆయన ఒకవేళ ఆలోచనలో మార్పులు వచ్చి ఉంటాయి ఇవన్నీ చూశాను అనుకున్నాం అధ్యక్ష. కానీ కౌన్సిల్లో తమ పార్టీ సభ్యులతో అక్కడ మెజార్టీ ఉంది కనుక ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తూ దీన్ని వ్యతిరేకించాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్ళినట్టు కనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, నేనేం చెప్తా ఉన్నానంటే ఈ ఇంగ్లీష్ బోధన ఆవశ్యకతని ఇవాళ కాదు అధ్యక్ష, అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు ఇంగ్లీష్ బోధన అనేది పులిపాలు తాగినట్టుగా అని. ఎందుకంటే ఒక ధైర్యాన్ని ఇస్తుంది అధ్యక్ష, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా పోటీని తట్టుకోగలిగాననే భావన వస్తుంది అధ్యక్ష. మనం కూడా మిగతా వాళ్ళని కంపీట్ చేయగలుగుతున్నామనే ఒక ఆత్మగౌరవాన్ని ముందుకు తీసుకెళ్లేటట్టుగా ఉంటుంది అధ్యక్ష. కానీ దురదృష్టం అధ్యక్ష, వారు కొంతమందికే ఇంగ్లీష్ ఉండాలన్నట్టుగా ఈరోజు
ఎమ్మెల్సీ గారు లోకేష్ గారు ఒకసారి సందర్భంలో మీడియాలో చెప్తే నేను చూశాను అధ్యక్ష, నాకు తెలుగు సరిగ్గా మాట్లాడడం రాదు, నేను ఇంగ్లీష్లోనే మాట్లాడగలుగుతాను, నాకు కంఫర్ట్ ఇంగ్లీషే అని చెప్పారు సార్. వారొక్కరికి ఇంగ్లీష్ కంఫర్ట్ ఉండాలి అధ్యక్ష, ఇంకెవరికి మాకు ఎవరికి అక్కర్లే, అలాంటి ధోరణిలో వాళ్ళు వెళ్ళారు అధ్యక్ష. మేమేం చెప్తా ఉన్నామంటే కుట్రపూరితంగా వ్యతిరేకించడం కరెక్ట్ కదా అధ్యక్ష. నిపుణులతో నిష్ణాతులతో చాలామంది ప్రముఖులతో మాట్లాడి దీనికి ఒక వ్యవస్థనే క్రియేట్ చేశారు అధ్యక్ష. టీచర్స్ని ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి, విద్యార్థులకు ఏ విధంగా బుక్స్ ఇవ్వాలి, దాని కరిక్యులం ఎలా ఉండాలి, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ని పార్ట్నర్స్, నాలెడ్జ్ పార్ట్నర్స్గా చేశారు అధ్యక్ష. దాంతోపాటు ఒక స్పెషల్ ఆఫీసర్ని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కూడా నియమించారు అధ్యక్ష. సో మేము మీ దృష్టి తీసుకొచ్చేది ఏంటంటే అధ్యక్ష, ఈ అమెండ్మెంట్స్ని ఏమైతే చేశారో అవి అవసరం లేదు అధ్యక్ష ఈ బిల్లుకి. ఈ బిల్లుని ఈ సభ ఏ విధంగా అయితే పాస్ చేసిందో గతంలో, అదే విధంగా దీన్ని పూర్తిగా పాస్ చేసి దీనికి చట్టరూపం తీసుకురావడానికి ఈ సభ ఆమోదించాలని చెప్పి మీ ద్వారా సభ్యుల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష.